దక్షిణాఫ్రికా జొహనస్బర్గ్ లో ఇవాటి నుండి ప్రారంభమయ్యే బ్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు ప్రయాణమయ్యారు అంతా సజావుగా సాగితే మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్తో చర్చించే అవకాశం ఉందంటున్నారు పీఎంఓ వర్గాలు జోహనస్బర్గ్ లో జరిగే పదిహేనవ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్ చైనా దక్షిణాఫ్రికా రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు చివరిసారిగా ఈ సమావేశాలు రెండు వేల పంతొమ్మిదిలో జరగగా కోవిడ్ నైన్టీన్ కారణంగా ఈ సమావేశాలన్నీ కూడా వర్చువల్ గా జరుగుతూ వచ్చాయి ఈ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఏవైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నామన్నారు మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామన్నారు అదే జరిగితే మే ట్వంటీ ట్వంటీ తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్లో బాలీ వేదికగా జరిగిన జీ ట్వంటీ సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు తూర్పు లడక్ సరిహద్దు వద్ద భారత చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి వీరి కలయికపైనే ఉంది బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు దోవల్ గత నెల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల నిర్ణయాత్మక లోతైన చర్చలు జరిగాయి ట్వంటీ ట్వంటీలో గాల్వాన్ లోయలోనూ పాంగాంగ్ నదీ తీరంలోనూ గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహరించి ఉద్రిక్తత తెరతీసింది ఈ సమావేశాల్లో ఇరు దేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది బ్రిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమావేశాల్లో ప్రధానంగా దక్షిణ దేశాల సంబంధాలపై కూడా భవిష్యత్ కార్యాచరణపై కూడా దృష్టి సారించబోతున్నాయి ఈ ఐదు దేశాలు